హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏబిఎన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, మీరు ఎస్బీఐ అకౌంట్ హోల్డ్ చేస్తున్నట్లయితే నామినీని ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలి ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను అన్నమాట. నామినీని అప్డేట్ చేసుకోవడం ఎందుకంటే, ఇప్పుడు చూడండి, మీరు అకౌంట్ ఓపెన్ చేసినప్పుడే నామినీని పెడతారు కదా, ఇన్ కేస్ ప్రమాదవశాత్తు ఆ వ్యక్తికి ఏమైనా అయినా కానీ, మరణించినా కానీ, వాళ్ళ ప్లేస్లో ఇంకొకరిని మీరైతే నామినీగా యాడ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. లేదంటే తర్వాత ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందన్నమాట. మీరు ఇన్ కేస్ మీకు ఏదేమైనా అయితే కనుక తర్వాత డబ్బుల్ని మీ వెనక్కి తీసుకోలేరన్నమాట, మీ ఫ్యామిలీ నెంబర్స్, ఓకేనా? అందుకోసం అని చెప్పేసి మీరైతే ఖచ్చితంగా నామినీని యాడ్ చేసుకోవాలన్నమాట, ఓకేనా? అయితే దీనికోసం అయితే యోనో ఎస్బీఐ యాప్ అయితే అవసరం పడుతుంది అన్నమాట. మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఉంటాయి కదా, వాటితో మీరైతే లాగిన్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇందులో రిజిస్టర్ అయ్యి లాగిన్ చేయండి యోనో ఎస్బీఐ. ఓకే, ఇందులో రిజిస్టర్ అవ్వని వాళ్ళు రిజిస్టర్ అవ్వండి, ఓకేనా? ఇప్పుడు ఎంపిన్ ఎంటర్ చేసి లాగిన్ చేయాలి. లాగిన్ చేశాక మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది అన్నమాట స్క్రీన్ అనేది. ఇక్కడ చూడండి, అకౌంట్స్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే కనుక ఈ విధంగా ఓపెన్ అవుతుంది. నెక్స్ట్, ఇప్పుడు ఇక్కడ సేవింగ్ అకౌంట్ అని కనిపిస్తుందో దీనిపైన ట్యాప్ చేయండి. ఈ విధంగా ట్యాప్ చేశాక కింద చూడొచ్చు వ్యూ నామినీ డీటెయిల్స్ అని చెప్పేసి మీకు కనిపిస్తుంది అన్నమాట. పక్కనే ఎడిట్ ఆప్షన్ కూడా ఉందన్నమాట. మీరు ప్రీవియస్గా అంటే మీరు బ్యాంక్ అకౌంట్ తీసుకున్నప్పుడు మీరు ఎవరినైతే నామినీగా పెట్టి ఉన్నారో వాళ్ళ తాలూకు డీటెయిల్స్ మీకు మీరు చూడాలి అనుకుంటే కనుక ఇక్కడ చూడండి పక్కన ఐకాన్ కనిపిస్తుంది కదా, ఈ ఐకాన్ పైన ట్యాప్ చేశారంటే కనుక మీరు అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ఎవరిని నామినీగా పెట్టారనేది ఇక్కడైతే మీకు షో చేయడం జరుగుతుంది అన్నమాట. చూడొచ్చు, మా నాన్నగారిని నామినీగా ఇచ్చానన్నమాట, రిలేషన్ విత్ అప్లికెంట్ ఫాదర్, ఓకే? అదన్న ఇప్పుడు నామినీని మీరు అప్డేట్ చేయాలి అనుకుంటే కనుక ఇక్కడ చూడండి ఎడిట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే కనుక ఇప్పుడు ఈ విధంగా నెక్స్ట్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది అన్నమాట. ఇక్కడ చూడండి నామినీ నేము, ఇనిషియల్, ఇంటి పేరుతో సహాయ ఇవ్వండి, అలాగే రిలేషన్ విత్ అప్లికెంట్, మీరు ఇప్పుడు నామినీగా ఇచ్చిన వ్యక్తి మీకు ఏమవుతారు అనేది ఇక్కడ ఇలా ట్యాప్ చేస్తారంటే కనుక మదర్, వైఫ్, హస్బెండ్, డాటర్, సన్, ఇలా బ్రదర్, సిస్టర్ అని వస్తుంది అన్నమాట. ఇన్ కేస్ మీరు మ్యారీడ్ అయితే కనుక మీ చిల్డ్రన్స్, మీ పిల్లల్ని ఇచ్చుకోవచ్చు, లేదా మీ వైఫ్ని కూడా నామినీగా పెట్టుకోవచ్చు అన్నమాట. అండ్ అలాగే వాళ్ళ తల్లి డేట్ ఆఫ్ బర్త్, అలాగే నామినీ అడ్రస్ 1 అని ఉంది కదా, మీరు ఒక్కరినే నామినీ పెడుతున్నారు కాబట్టి నామినీ అడ్రస్ 1లో వాళ్ళ తాలూకా అడ్రస్ అనేది టైప్ చేసేయండి, ఓకేనా? టైప్ చేసేసి కన్ఫర్మ్ చేయండి, ఓకేనా? అదనమాట ఈ విధంగా మీరైతే అప్డేట్ చేసుకోవచ్చు అన్నమాట నామినీని, ఓకేనా? ఖచ్చితంగా మీరు నామినీని ఈ విధంగా అప్డేట్ చేయాల్సి ఉంటుందన్నమాట. అప్డేట్ చేస్తేనే రేపు పొద్దున మీకు ఏదైనా ప్రమాదం సంభవించినా నామినీగా పెట్టున్న వ్యక్తికి మీకు సెటిల్ చేస్తారనమాట. మీ అకౌంట్లో ఉన్న డబ్బు ఏదైతే ఉంటుందో ఆ మనీని అయితే వీళ్ళకి సింపుల్గా సెటిల్ చేయడానికి ఆస్కారం కలుగుతుంది అన్నమాట. లేదంటే చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది అన్నమాట, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో దట్ మీరైతే ఖచ్చితంగా నామినీని అప్డేట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? నామినీగా అప్పట్లో ఇచ్చిన వ్యక్తికి ఏదైనా అయితే జరిగితే కనుక మీరు నామినీ అప్డేట్ చేయండి, లేదు అతను బాగానే ఉన్నాడు అనుకుంటే అవసరం లేదు, ఓకేనా? అదన్నమాట. ఇన్ కేస్ మీరు మ్యారీడ్ అయిపోయినా మీ పిల్లల్ని కానీ మీ వైఫ్ని కానీ నామినీగా పెట్టుకోండి, ఓకేనా? అదన్నమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ ద్వారా పొందడానికి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అక్కడ ఉన్నటువంటి బెల్ సింబల్ పైన క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకుంటారు ఫ్రెండ్స్. అప్పుడు మాత్రమే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.